టీడీపీకి భవిష్యత్ రారాజు ఎవరు తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ లీడ్ చేయగలరా లేదా ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కావట్లేదు అని ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్న ఒక ప్రచారం అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఎందుకంటే నారా లోకేష్ విషయంలో చంద్రబాబు గారే అతన్ని రాజకీయ నాయకుడిని చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు అయినా సరే లోకేష్ గారు ఆ తరహాలో రెడీ కాలేకపోతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే నారా లోకేష్ రాజకీయంగా ఎప్పుడు వాస్తవానికి ఎప్పుడు ఎదుగుతారు ఎప్పుడూ ఎదగాల్సింది కానీ ఇంకా ఎదగలేకపోయారు అనేది పార్టీలోకి చెందిన కొంతమంది తెలుగు తమ్ముళ్ళే చెవులు కొనుక్కుంటున్న పరిస్థితి కానీ ఈ విషయంలో ఎందుకు ఇప్పుడు రారాజు ఆయనే అనేది పార్టీ నేతలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఎందుకు అంటే లోకేష్ని ఎంత ప్రయత్నించినా టీడీపీ పగ్గాలు తీసుకోవడంలో కానీ రాష్ట్ర సారథిగా పనికొచ్చేలా కానీ ఉన్నారా లేదా అనేది చంద్రబాబు గారికి కూడా అర్థమైపోయిందంటే ఎందుకంటే డెబ్బై ఒక్క ఏళ్లలో చంద్రబాబు ప్రస్తుతం డెబ్బై ఒక్క ఏళ్లలో ఉన్నప్పుడే టీడీపీ సీనియర్ నేతలు నారా లోకేష్ని కనీసం తమ పార్టీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పుకోలేకపోతున్నారు అంటే చెప్పుకునే ధైర్యం చేయలేకపోతున్నారు అంటే చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది అంటున్నారు కొంతమంది రాజకీయ విషయంలో ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలను చూసుకుంటే కనుక దేశానికి భావి ప్రధాని రాహుల్ గాంధీయే అని చెప్పి ప్రకటనలు చేసుకున్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే స్లోగన్ ఖచ్చితంగా వినిపించారు కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో బావి ముఖ్యమంత్రి అభ్యర్థి జగ మా నారా లోకేష్ గారి అనే విషయం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు ఎవరు అనేది అంటే అక్కడ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠంలో ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి సరైన అభ్యర్థి నారా లోకేషే సరైన ప్రత్యర్థి నారా లోకేష్ అని చెప్పుకోవడంలో సాహసించలేకపోతున్నారా తెలుగుదేశం పార్టీ నేతలు అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా రేజ్ అవుతున్న అంశం చంద్రబాబు గారు ఉన్నంత వరకే తమ టీడీపీలో తమకు భవిష్యత్తు ఉంటుంది తర్వాత తమ భవిష్యత్తు కష్టం తెలుగుదేశం పార్టీని బండిని లాగే శక్తి సామర్థ్యాలు నారా లోకేష్కి ఉన్నాయా లేదా అనే దాని మీద ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారంట ఇప్పుడు తాజాగా ఈ మధ్యన అచ్చెన్నాయుడు గారు చేసే ప్రకటన చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన వెనక అభిప్రాయం సారాంశం కూడా ఇదే తాజాగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అచ్చెన్నాయుడు గారు తాను మాట్లాడిన మాటలు బాబుగారు వరకే తమ టీడీపీ భవిష్యత్తు అని ఆ తర్వాత టీడీపీ బండి లోకేష్ లాగడం కష్టమనే అభిప్రాయాన్ని కూడా అచ్చెన్నాయుడు గారు వచ్చేశారంట ఆ నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ టీడీపీకి రారాజా కాదా అనేదే ఇప్పుడు చిచ్చుకొచ్చిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి